मुलुगु जिल्ला एटूरु नागारं आईटीडीए लो एसीबी दाडुलु स्थानिकंगा कलकलं रेपाई इंजनीरिंग शाखलो पनिचेस्तुन्न डीई नवीन एई आबिद खान 50,000 लंचं तीसुकुंटू रेड हैंडेड गा पट्टुपड्डारु मुलुगु जिल्ला एटूरु नागारं मंडलं आईटीडीएलो एसीबी दाडुलु जरिगायि गत एडादि मुलुगुकु चेंदिन संजीवाणि व्यक्ति मेडारंलो पेंटिंग वर्क चेशाडु दानिकि संबंधिंचि 16 लक्षल रूपायल बिल्लु पास चेयिंचडानिकि आईटीडीए इंजनीरिंग अधिकारुलु कांट्राक्टर संजीव वद्द 90,000 डिमांड चेशारु దేంతో పెయింటింగ్ కాంట్రాక్టర్ సంజీవ ముందుగా 50,000 ఇచ్చి పూర్తి బిల్లు పాస్ అయ్యాక 40,000 ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించి సంజీవ్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి వారి సిబ్బందితో ఈ నెల 10వ తారీఖు నుండి రెక్కీ నిర్వహించారు. 50,000 రూపాయలు తీసుకుంటూ డీఈ నవీన్, ఏఈ అబిద్ ఖాన్లు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఐటీడీఏలోని ఏఈ, డీఈ చంబర్లను సోదాలు చేసి రికార్డులు, నగదు 50,000 రూపాయలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సోదాలలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డితో పాటు సిబ్బంది శ్యామ్, రవి, శ్రీనివాసులు పాల్గొన్నారు. 2022 ఫిబ్రవరిలో మనకు సమ్మక్క సారక్క జాతర దానికి సంబంధించిన గద్దే మిగతా ప్లేసెస్ కి పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ పెయింటింగ్ కాంట్రాక్టర్ ఒక ఆయన మన సంజీవ రెసిడెంట్ ఆఫ్ ములుగు, ఇంకా నలుగురు వాళ్ళు కలిసి పెయింటింగ్ వర్క్స్ పూర్తి చేశారు. పూర్తి చేసి అది వర్త్ అబౌట్ 16 లాక్స్, 16 లక్షల కాంట్రాక్ట్ వరకు వాళ్ళు పూర్తి చేశారు. పూర్తి చేసినందుకు వాళ్ళు చెక్ వీళ్ళు ఆబిత్ అండ్ ఏఏఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ నవీన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మన ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి వెళ్ళి ఆ చెక్ రాలేదన్నమాట. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చెక్ పాస్ అయింది. ఆ 16 లాక్స్ ఇవ్వమంటే పాస్ చేయడానికి 90,000 ఎక్కడి నుంచి నేను అంత ఎంచుకోలేను 80 అని చెప్పినా కూడా వాళ్ళు రిడ్యూస్ చేయలేదు, తక్కువ చేయలేదు. అడ్వాన్స్గా 50,000 డిమాండ్ చేశారు. ఆ తర్వాత చెక్ పాస్ అయిపోయిన తర్వాత మిగతా 40,000 ఇవ్వమని చెప్పారు. ఈ మాకు వచ్చింది 10వ తారీఖు కంప్లైంట్ వచ్చింది.